గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. షిరిడి సంస్థాన వాళ్ళు ప్రచురించిన పుస్తకంలో 231వ పేజీ 31వ అధ్యాయంలో విజయానంద్ అనే పేరు గల మద్రాసుకు చెందిన సన్యాసి గురించి ఒక కథ ఉంటుందండి. ఆ కథ సంక్షిప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ విజయానంద్ అనే అతను మద్రాసుకు చెందిన సన్యాసి. ఇతడు మానసరోవరానికి యాత్ర చేయాలని సంకల్పించి బయలుదేరుతాడు. బయలుదేరిన వాడు ఎన్ని కష్టాలైనా ఓర్చి మానసరోవరం చేరుకోవాలి. సహజంగా సన్యాసులకి దృఢమైన సంకల్పము, దృఢమైన మనస్సు ఉంటుంది. కానీ ఈ విజయానంద్ అనే సన్యాసి మాత్రము బాబా సంగతి విని షిరిడిలో ఆగిపోయాడట. అక్కడ ఇంకొక సన్యాసి సోమదేవస్వామి అనే ఆయన పరిచయం అయ్యాడు. ఆ సోమదేవస్వామి అనే ఆయన ఎప్పుడు మానసరోవరం యాత్ర చేయలేదు. కానీ ఈ విజయానంద్ అనే సన్యాసికి మానసరోవరం యాత్ర గురించి కొంచెము భయం కలిగేటట్టుగా చెప్పాడు. ఆ మానసరోవరం గంగోత్రికి 500 మైళ్ళ పైన ఉంటుంది. ప్రయాణంలో ఎన్నో కష్టాలు కలుగుతాయి. మంచు ఎక్కువగా ఉంటుంది. అక్కడ భాష కూడా ప్రతి 50 క్రోసులకి మారిపోతుంది. అక్కడ భూటాన్ ప్రజలు కాస్త ప్రయాణికుల్ని కష్టపెట్టే స్వభావం కలిగిన వారు. మొత్తం మీద మానసరోవరం యాత్ర చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసరికి ఈ విజయానంద్ అనే సన్యాసి మానసరోవరం యాత్రకని బయలుదేరినవాడు ఆ యాత్ర చేయడం మానేసి ఆ షిరిడీలోనే ఆగిపోతాడు. అంటే ఈ సన్యాసికి ఏమాత్రము సంకల్ప బలం కానీ, దృఢమైన నిశ్చయం కానీ, అంతేకాకుండా సనాతన ధర్మం మీద శ్రద్ధాభక్తులు కానీ ఉన్నట్లు ఏమీ కనిపించడం లేదు. ఇతను ఇంకా ఏం చేశాడంటే, నేరుగా షిరిడీలో మసీదులో నివాసం ఉంటున్న ఈ సాయిబాబా పాదాలకట సాష్టాంగ నమస్కారం చేశాడట. పోనీ ఈ సాష్టాంగ నమస్కారం చేసిన సన్యాసిని ఆ బాబా ఏమైనా చేరదీశాడా అంటే అదీ లేదు. బాబా కోపించి ఇట్లనేను, ఈ పనికి మారిన సన్యాసిని తరిమివేయుడు, వాని సాంగత్యం మనకు ఉపయుక్తము కాదు అని తిట్టడం ప్రారంభించాడు. ఈ మద్రాసు సన్యాసి ఒక పనికి మాలిన వాడు, వీడి సాంగత్యమే మనకు ఉపయోగకరమైనది కాదు అని ఆ సన్యాసిని నిర్ధారణ చేసేసాడు ఈ సాయిబాబా. ఇది మాత్రము 100కి 100 పాళ్ళు కరెక్టేనండి. నిజంగానే పనికి మాలిన వాడు, పనికొచ్చేవాడైతే మానసరోవరం వెళ్ళాలి అని నిశ్చయం చేసుకున్నవాడు ఎన్ని కష్టాలు ఎదురైనా మానసరోవరం చేరి భగవంతుడిని ఆరాధించాలి. అది చేయకుండా మధ్యలో ఆగిపోయాడంటే ఇతడు నిజంగానే పనికి మాలినవాడు. సరే, ఇలా ఈ సాయిబాబా ఆ సన్యాసిని తిట్టిపోయగానే ఆ సన్యాసట అసంతృప్తి చెంది అక్కడే కూర్చొని ఆ మసీదుకు వచ్చే పోయే వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నాడట. ఆ మసీదట భక్తులచే క్రిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధములను పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి. వారి బొటన వ్రేరు నుండి తీర్థమును కొందరు తాగుచుండిరి. కొందరు దానిని కండ్లకు అద్దుకొనిచుండిరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములు పూయిచుండిరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబాయ్ అందు ప్రేమ కలిగాను. కావున అతనికి ఆ స్థలం విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండాను. అదండి సంగతి. అతను అక్కడ కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నాడు. అక్కడికి ఈ హిందూ గొర్రెల గుంపంతా చేరి మసీదుకి ఇతనిని భగవంతుడిని ఆరాధించినట్టుగా షోడశోపచారాలతోటి ఆరాధిస్తున్నారట. అతనికి అభిషేకం చేసి కాళ్ళు కడిగిన నీరు తాగుతూ కొందరు, తల మీద చల్లుకుంటూ కళ్ళ కద్దుకుంటూ కొందరు, కొందరేమో ఈ సాయిబు గారి ఒంటికి అత్తర పూస్తూ కొందరు భగవంతుడిని భావించి సేవలు చేస్తూ ఉన్నారట. అవన్నీ చూసి ఇతడు నిజంగా భగవంతుడే కాబోలు అని ఈ మద్రాసు నుండి వెళ్ళిన సన్యాసికి అతని మీద ప్రేమ కలిగి అక్కడే ఉండిపోయాడట. సరే, ఇంతవరకు బాగుంది. అతడు 2 రోజులు షిరిడీలో ఉన్న తర్వాత తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఈ సన్యాసి గారికి ఉత్తరం వచ్చిందట. అతడు తల్లి వద్దకు పోగోరెను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడవలేకుండెను. ఉత్తరం తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళాను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞను వేడెను. సర్వజ్ఞుడకు బాబా, ముందు జరగబోయినది గ్రహించి నీ తల్లిని అంత ప్రేమించువాడవైతే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటువి? కాషాయ వస్త్రాలు ధరించు వానికి దేని అందలి అభిమానం చూపుడు తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చో, ఓపికతో కొద్ది రోజులు ఉండు అని అతనిని తల్లిని చూడడానికి వెళ్ళనివ్వకుండా ఆపాడు ఈయన. సహజంగా సరే, సన్యాసికి దేహాభిమానం ఉండకూడదు, ఎవరి మీద అభిమానం ఉండకూడదు.
కానీ తల్లి మీద అభిమానం ఉండకూడదు, తల్లిని కూడా విడిచిపెట్టాలి, తల్లిని కూడా పట్టించుకోకూడదు, చివరికి తల్లి అవసాన దశలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి చూడకూడదు అని సనాతన ధార్మిక గ్రంథాలలో ఎక్కడా లేదు. సన్యాసి అయినా సరే ఖచ్చితంగా తల్లికి సేవ చేయవలసినదే అని ధర్మశాస్త్రం చెబుతోంది. తల్లిని కూడా వదిలేసేయి అని చెప్పేది ఒక బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అలాగా తల్లిని కూడా వదిలేయి, అందరినీ వదిలేయి, నా దగ్గర రాదలుచుకున్నప్పుడు తల్లి కూడా నీకు అవసరం ఉండకూడదు అని యేసుక్రీస్తు చెప్పినట్లుగా బైబిల్లో చూస్తాం మనము. ఇక్కడ సాయిబాబా కూడా అదే చెప్తున్నాడండి. అతనికి తల్లికి బాగాలేదు, చివరి దశలో ఉందని ఉత్తరం వస్తే, నేను ఇంటికి వెళ్తాను అని ఆయన అనుమతి అడిగితే, అవసరం లేదు, తల్లి మీద అభిమానం ఉండేవాడు, నువ్వు సన్యాసి బిందుకు తీసుకున్నావని ఇతను తిట్టి తిరిగి అతన్ని వెళ్ళనివ్వకుండా షిరిడీలోనే ఉంచాడు. మీకు అందరికీ తెలిసిన విషయమే, శంకర భగవత్పాదులు వారు కూడా తల్లి అవసాన దశలో ఉన్నప్పుడు తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెకు సేవ చేసి ఆమె అంత్యక్రియలు శంకర భగవత్పాదులు వారు స్వయంగా చేస్తారు. ఈయన మాత్రము సన్యాసికి తల్లి అవసరం లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని వెళ్లకుండా ఆపుతున్నాడు. ఇక్కడ సరే, షిరిడీలోనే ఉండిపోయిన ఈ సన్యాసి ఏం చేశాడు? విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. రెండు పారాయణములు చేయగానే అలసిపోయాను. వాడాకు వచ్చి రెండు దినములు ఉండెను. మూడవ రోజు ఫకీరు బడేబాబా తొడపై ప్రాణములు వదిలేను. సరే, రెండు రోజులు ఖాళీగా కూర్చొని ఏం తోచని ఈ మద్రాసు సన్యాసి భాగవతం చదువుకోవాలనుకున్నాడు. ఈ భాగవతం ఇతను ఎక్కడ చదివాడో చూడండి, లెండి తోపులో చదివాడు రెండు రోజుల పాటు కూర్చొని. ఏంటి లెండి తోపు? షిరిడి అనే దళితవాడలో ప్రజలు ఈ సాయిబాబా ఇంకా మిగిలిన ఆ మహమ్మదీయ ఫకీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోజు రెండు మూడు సార్లు చెమ్ము తీసుకొని బహిర్భూమికి వెళ్ళే స్థలము లెండి తోపు. ఆ లెండి తోపులో ఊరు మొత్తం బహిర్భూమికి వెళ్ళే స్థలంలో ఇతను పోయి కూర్చొని భాగవతం అక్కడ రెండు రోజులు చదివాడట. అంతే, అలసిపోయాడట. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ తట్టుకోలేక అలసిపోయిన ఈ సన్యాసి మూడో రోజు ఈ మసీదులోకి వచ్చి, ఈ మసీదులో బడే బాబా అని సాయిబాబా కంటే కూడా పెద్ద ఆయన ఇంకొక ఆయన ఉంటాడు, మహమ్మద్ ఈ ఫకీరు. ఆ ఫకీరు ఓట్లో పడిపోయి ప్రాణాలు వదిలేశాడట. మానస సరోవరం చేరి భగవంతుడిని ఆరాధించి తరించాలనుకుని బయలుదేరిన సన్యాసికి చివరికి ఏ గతి పట్టిందో ఒకసారి గమనించండి. బాబా ఒకరోజంతయు సేవము నటులే ఉంచెను. పిమ్మట పోలీసు వాళ్ళు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమును కాగనయిచ్చిరి. యథోచితంగా శరీరమును తగిన స్థలమును పూడ్చిరి. ఈ విధముగా బాబా సన్యాసి సద్గతికి సహాయపడెను. ఇదండి సంగతి. ఇతను చనిపోయాక ఇది ఒక మర్డర్ కేసులాగా ఫైల్ చేసి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారట మసీదులో. ఎంక్వైరీ చేసేసి కాదు ఇది సహజ మరణమే అని వాళ్ళు ధృవీకరించుకున్న తర్వాత అంత్యక్రియలకి ఆజ్ఞాపిస్తే అతన్ని ఆ షిరిడీలోని పూడ్చిపడేశారట. ఈ విధంగా అట బాబా ఆ సన్యాసికి సద్గతికి సహాయపడ్డాడట. అంటే ఈ విధమైన చావు సద్గతి అని రాసి పడేశారు ఈ పుస్తకంలో. ఒక హిందూ వ్యక్తి సన్యాసం పుచ్చుకొని మానస సరోవరం యాత్ర చేసి శివుడిని ఆరాధించి అక్కడ ప్రాణాలు వదలాలనుకుని ఇంటి దగ్గరుండి బయలుదేరిన వాడు దృఢ సంకల్పము లేకపోవడం మూలాన వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలిని దారి మధ్యలో షిరడి ఆగి మసీదుకు వచ్చి ఈ సాయిబాబా మాటలు విని చనిపోయే చివరి స్థితిలో జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లి ఉంటే ఆ తల్లిని చూడటానికి కూడా వెళ్లకుండా షిరిడీలోనే ఉండి అందరూ బహిర్భూమికి వెళ్ళే అపవిత్రమైన ప్రదేశంలో కూర్చొని పరమ పవిత్రమైన భాగవత గ్రంథాన్ని రెండు రోజులు చదివి ఆ తర్వాత షిరిడీకి వచ్చి మసీదులో బడే బాబా అనే ఒక మహమ్మదీయ ఫకీరు ఒళ్ళో ప్రాణాలు వదిలేసి ఒక దిక్కుమాలిన చావు చనిపోయిన ఈ సన్యాసి గట ఈ సాయిబాబా సద్గతి కలిగించాడు అని కవరింగ్ వ్యాఖ్యానాలు చేసి రాసిపడేశారు ఇక్కడ. ఈ కథ బట్టి సనాతన ధర్మాన్ని అవలంబించే హిందువులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి భగవంతుడు పరమగతి. భగవంతుడిని చేరాలి, భగవంతుడిని పొందాలి అనే జిజ్ఞాస కలిగిన హిందువులు ఎవరైనా కూడా వారి దృష్టి, వారి శ్రద్ధ, వారి సాధన అంతా కూడా వేదము చేత ప్రతిపాద్యమైన ఆ పరమపురుషుడైన భగవంతుడి పాదాల మీదే ఉంచాలి తప్ప మధ్యలో బ్రేక్లు వేసి ఆ బాబా దర్గా ఉంది, ఈ బాబా మసీదు ఉంది అని అలా వెళ్ళారంటే, ఇదిగో ఈ విజయానందుడి కథలాగే ఇలాంటి దుర్గతులే పడతాయి. ఈ దుర్గతిని సద్గతి అని ఈ పుస్తకాల్లో రాసినంత మాత్రాన ఇది సద్గతి కిందకు లెక్కరాదు. మానస సరోవర యాత్ర చేసి
పరమశివుడు దర్శనం చేసుకొని అక్కడ ప్రాణాలు వదలడానికి, షిరడీలో ఒక మసీదులో ఫకీరు ఊళ్ళో ప్రాణాలు వదిలేయడానికి తేడా ఉందంటారా లేదంటారా? అంతా ఒకటే, అన్నీ ఒకటే అనుకుంటే ధర్మము అధర్మము అని రెండు వేరువేరుగా ఉండవండి. హిందువులు దయచేసి ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి తెలుసుకొని నడుచుకోవడం ద్వారా ఉత్తమ గతులు పొందగలుగుతారు. లేదంటే మేము సెక్యులర్ హిందువులము, అన్నీ ఒకటే అంతా ఒకటే అనుకున్నంతకాలము ఈ విజయానందుడు అనే మద్రాసు సన్యాసికి ఏ గతి కలిగిందో అదే గతులు కలుగుతాయి. కనుక దయచేసి సెక్యులర్ హిందువులు అని చెప్పుకునే వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టండి. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.